విజయనగరం జిల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేకి కేవలం 5 రోజులే గడువు ఉందని, ఆలోగా పని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంటింటి సర్వేపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డ్యారో ఎం గణపతిరావు, ఆర్డీఓలు ఎంవి సూర్యకళ, ఎం అప్పారావు, శేషశైలజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి సుదర్శనధర, నూకరాజు, పద్మలత, నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, దితిలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలిపోతన్న, శ్రీనివాసరెడ్డి, సతీష్ కుమార్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. మనకి దాదాపు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ లో దిస్ ఇస్ ద ఫైనల్ వీక్. సో మనకి ఏదైనా ఇంకా ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకేదైనా ఫస్ట్ మీ సైడ్ నుంచి ఏదైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి. మనకి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం కాబట్టి ఏదైనా ఉంటే లాస్ట్ సమావేశంలో మరి డిఆర్ఓ గారు చెప్పారు చాలా వరకు ఈ యాప్ అనేది పూర్తి ఈ రోజుకి కూడా యాప్ తో పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నైట్ టైం అవుతుంది కాబట్టి ఈ మాన్యువల్ గా ఏదైతే చేసుకుంటారో అదంతా కూడా నైట్ టైం ఫ్యామిలీస్ ఉంటే ఆ టైంలో చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యాప్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తప్ప వర్కింగ్ అయితే తప్ప సూచన కూడా మీ ద్వారా. That's the question.